జనరల్గా ఏమిటి అంటున్నానంటే ఒక చెప్పులు లేని లెవెల్లో ఒక 12 కిలోమీటర్లు నడిచి చదువుకున్న లెవెల్లో ఆ అనుభవంతో ఒక స్టేట్ లోపల ప్రభుత్వాలను శాసించే లెవెల్లోకి ఎదిగి ఒకటి ఏమిటి అంటున్నంటే యూనివర్సిటీలో చదివి అదేవిధంగా అత్యున్నతమైన సచివాలయం లోపల ఉద్యోగం చేసి చాలా హ్యాపీగా అందులో ఒకటి హైకోర్టులో జనరల్గా సుప్రీంకోర్టులో కూడా నేను ఒక 20-25 మందితోటి కూర్చొని కూడా ఎందుకంటానంటే ఫ్యూచర్లో పట్ల జ్యుడిషియర్ వ్యవస్థ కార్పొరేట్ జ్యుడిషియర్ వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి కార్పొరేట్ జ్యుడిషియర్ వ్యవస్థ ఏర్పడితే కార్పొరేట్ వ్యవస్థ అనేది మనం తట్టుకొని నిలబడాలి. కార్పొరేట్ వ్యవస్థ ఎంత ప్రెషర్ మీద మన మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎంత పెట్టినా కానీ మనటువంటి వాళ్ళు యూత్ లోపల యూతే కానీ సమాజం నుంచి కింది లెవెల్లో వచ్చిన వాళ్ళకు మనం ఒక మార్గదర్శకంగా అయితే సమసమాజం స్థాపించడానికి అవకాశం పెడుతుంది, అందరికీ హెల్ప్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందంటున్నట్టు ఒక 25-30 రాష్ట్రాల అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్స్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేసి పెద్ద ఎత్తున నాకు బాగా అప్రిషియేట్ చేస్తారు. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు పోయినట్టు 25 మంది జూనియర్ అడ్వకేట్స్ వచ్చి రిసీవ్ చేసుకుంటారు, అన్నగా రిసీవ్ చేసుకుంటారు. అంత కొద్ది యొక్క తృప్తి ఏమిటి, ఒక సర్వీస్కి ఒక అప్రిషియేషన్ అనేది ఒక వ్యక్తిగతంగా అప్రిషియేట్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంతమంది ఆత్మీయులు వచ్చిండు, రాజేంద్ర భాయ్ వచ్చిండు, జగదీష్ భాయ్ వచ్చిండు, ఆడియో గారు వచ్చిండు, చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చిన గడితే వీళ్ళంతా ఏమిటి అన్నాడు, ప్రేమతోటి ఏది గొప్పగా ఏమో చేస్తాను కదా ఆత్మీయత ప్రేమ అందుకోండి లవ్ అండ్ ఎఫెక్షన్ కోసం. అందుకోసానికి నా లెవెల్లో నేను చాలా హ్యాపీగా